గుంటూరు జిల్లా గురజాలపట్నంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురజాల మండల న్యాయ సలహా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు న్యాయ వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ హక్కు ద్వారా ప్రజలకు న్యాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రం వద్దకు వెళితే అక్కడ ఎటువంటి ఫీజు లేకుండా న్యాయవాదిని నియమిస్తారని తెలిపారు. ఆఫీసర్లు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అందరు కూడా విద్యార్థుల నుంచి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే. ఈ గవర్నమెంట్ కాలేజీకి చాలా మంచి పేరుంది. ఈ పేరుని మీరందరూ నిలబెడతారని కోరుకుంటూ, లైసెన్స్ లేకుండా బండి నడపడం ఒక నేరం అయితే మళ్ళీ దానిలో ముగ్గురు నెక్కించుకోవడం ఇంకా నేరం. కాబట్టి ఇప్పుడు పౌరులుగా మీరున్న రేపటి పౌరులు మీరే కాబట్టి అలాంటి విషయాల్ని మన ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ అలా వెళుతున్నా కానీ మానవ హక్కుల దినోత్సవంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా పరిగణిస్తారు. దీని కారణం కూడా మీ అందరికీ గౌరవనీయులు సీనియర్ సివిల్ జడ్జి గారు చట్టం ధరించి అంటే ఐక్యరాజ్య సమితి ఈ రోజున మానవ హక్కుల డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇవాళ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ హక్కుల దినోత్సవం గురించి ఈరోజు మాట్లాడుకున్నారు. హక్కులతో పాటుగా మనకు బాధ్యతలు కూడా ఉంటాయి. హక్కును అడిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం కూడా పౌరులపై ఉంటుంది. అయితే బాధ్యత అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ వెనక కూర్చున్న వాళ్ళంతా సీనియర్ ఇంటర్ ఫస్ట్ ఇంటర్ వాళ్ళు అనుకుంటాను. ఈ రోజున ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని సందర్శనం కోసం మనం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ మీటింగ్లోనే ఇక్కడ మీ దగ్గర చెప్పటం ఏంటంటే, ఈ విషయాలు మొత్తం కూడా మీకు తెలిస్తే రేపు భవిష్యత్తులో మీరు కూడా ఏ హక్కులు మనం ఉపయోగించుకోవాలా, మన బాధ్యతలు ఏమిటి అనేవి మీకు తెలుస్తాయని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఇదే కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుతూ ఉంటాం, పుస్తకంలో పాఠం చదువుతాం, పుస్తకం చూసి రాసుకోండి అయ్యా అని చెప్పన్నా సరే కొంతమంది రాయలేదు. కొంతమంది చదివితే ఈజీగా రాయగలుగుతారు, పుస్తకం చూస్తే అసలు రాయలేదు. ఎక్కడికి వచ్చిందో ఎత్తుకోవాలిగా మనం. సో అలాగే ఈ ఫలానా చోటు ఉంది అని చెప్పడానికి ఈ యొక్క చట్టం ద్వారా ఫలానా దగ్గర ఉంది అని చెప్పంటే ఈ మండల న్యాయ సేవాధికార సంస్థ అని చెప్పని ఒక సంస్థ ఉంటుంది. ప్రతి మండలంలో కూడా, ప్రతి కోర్టు తాలూకా ప్రాంగణంలో, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది, అలాగే రాష్ట్ర స్థాయిలో రాజీపడినట్లయితే అంటే ఒక వడంపడిక ద్వారా రాజీపడినట్లయితే దాని ద్వారా వారిద్దరూ కూడా కాలము మరియు ధనము కూడా రెండు కూడా సేవ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అది రెండో సౌలభ్యం ఈ యాక్ట్ ద్వారా. అలాగే మూడోది వచ్చేసేసి ఇక్కడ మీటింగ్ పెట్టాము చూసారు కదా, దేన్ని పెట్టాము, హ్యూమన్ రైట్స్ డే గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ కొన్ని చట్టాల గురించి కూడా మాతో పాటు అందరూ చెప్తారు. అయితే కొన్ని చట్టాల గురించి చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి అవకాశం, ఒక ప్లాట్ఫామ్ అనేది కల్పించడానికి ఈ చట్ట పరిధిలో రావబడడం జరిగింది.